పెడతాను. మరి నిర్భయ కేసులో నిందితులకు 8 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది. వాళ్ళకు ప్రతి కోర్టు కూడా వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేసుకుంటూనే వచ్చింది. దిశ కేసులో వాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు, మన తెలంగాణ అంతా కూడా చూసింది, దిశ కేసులో 27వ తారీఖు నాడు ఆమె మరి అత్యాచారం తర్వాత మర్డర్ అయింది. చాలా ఘోరమైన పరిస్థితుల్లో అయింది ఆమె. ఆమె నిందితులు మరి ఒక 10 రోజుల తర్వాత ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఆ అత్యాచారం జరగకుండా 3 రోజుల ముందే అంతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో, అంతే ఘోరమైన పరిస్థితుల్లో సమత అనే, అంటే ఈ ఒరిజినల్ పేరు నేను చెప్పడం లేదు, సమత అనే ఒక మహిళ, ఆమె నెత్తి మీద బుట్ట పెట్టుకొని మొత్తం కూడా ఊర్లలో మరి బాసన్లు తర్వాత సబ్బులు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో అమ్ముకోవడానికి ఉదయం ఒక మహిళ భార్య భర్త ఇద్దరు కలిసి మరి అటవీ ప్రాంతాల్లో ఉండే మరి లింగాపూర్ మండలంలో ఒక తండాకు పోతారు. భర్త ఒక ఊరికి పోతాడు అమ్ముకోవడానికి, భార్య తల మీద మరి బుట్ట పెట్టుకొని పోతూ ఉంటే ముగ్గురు దుండగులు, నేను వాళ్ళ పేర్లు చెప్పడం లేదు ఇక్కడ అనవసరం, ముగ్గురు దుండగులు వాళ్ళు ఆమెను వెంబడించి ఎప్పుడైతే ఆమె అడవు కొంచెం పొదల్లోకి పొదల నుండి పోతున్న రోడ్డు మీద పోతుందో వాళ్ళు వెంబడించి ఆమెను పొదల్లోపలికి తీసుకుపోయి ఘోరంగా అత్యాచారం చేసి ఆ విషయం ఆమె ఎక్కడ బయట ప్రపంచానికి చెప్తుందని చెప్పి కత్తి తీసుకొని ఆమెను మర్డర్ చేయడం జరిగింది. మరి భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె సెల్ ఫోన్ నుంచి ఆన్సర్ రాకపోవడం వల్ల మరుసటి రోజు పోయి లింగాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇస్తే లింగాపూర్ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున మరి చర్యలు చేపడితే ఆమె బాడీ రక్తపు మడుగులో, అత్యాచారానికి గురై రక్తపు మడుగులో పడడం జరిగింది. దాని తర్వాత మరి పోలీసులు, లింగాపూర్ పోలీసులు, ఆసిఫాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి 3 నిందితులను దొరకబట్టడం, అరెస్టు చేయడం, తర్వాత వెంటనే పరిశోధన చేయడం, పరిశోధన చేసిన తర్వాత వాళ్ళ శాంపుల్స్ డిఎన్ఏలు ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మ్యాచ్ కావడం, సో దాని తర్వాత వాళ్లకు ఉరిశిక్ష పడడం, లోయర్ కోర్టు ఉరిశిక్ష చేసింది. కానీ మరి 2023లో ఏప్రిల్లో 28 నాడు జరిగిన హైకోర్టులో మరి వాదోపవాదాల్లో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదు అని మన గౌరవ హైకోర్టు అనడం మాకైతే చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉండింది, కానీ ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఆ నమ్మకం సన్నగిలే పరిస్థితి ఏర్పడ్డది అనేది నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మరి ఈ సమత అనే మహిళ ఒక పేద సామాజిక వర్గాలకు చెందినందుకేనా ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాకపోతున్నది. ఈ సమత అనే మహిళ ఎస్సీ సామాజిక వర్గంలో ఒక బేడ బుడగ జంగాల కులానికి చెందిన మహిళనేనా, ఈమె మీద మరి ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదు అని చెప్తున్నారు. లేకపోతే ఈ సమత అనే దిశ మరి దిశ అత్యాచారం మరియు మర్డర్ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మీడియా అంతా కూడా దాదాపుగా ఒక 2-3 రోజుల పాటు విపరీతంగా క్యాంపెయిన్, 4-5 రోజుల పాటు క్యాంపెయిన్ విపరీతంగా అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా ఆమె గురించి రాశాయి. కానీ అదే అసిఫాబాద్లో అంతే ఘోరమైన పరిస్థితుల్లో, అంతే తీవ్రమైన పరిస్థితుల్లో, ఎంతో మానవ అంటే ఒక మానవులు చేసే పని కాదు, అంతే ఘోరమైన పరిస్థితుల్లో పాశవికంగా ఒక మహిళను అత్యాచారం చేసి చంపితే ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడలేదు. అందుకొరకైనా మరి సభ్య సమాజం మాట్లాడలేదు, ఆమె గురించి ఎక్కడ కూడా కొవ్వొత్తుల ర్యాలీలు చేయలేదు, ఏ పత్రికలు కూడా పెద్దగా క్యాంపెయిన్ లాగా తీసుకోలేదు, ఏ ఛానళ్ళు కూడా వీరి గురించి మాట్లాడలేదు. అందుకొరకైనా మరి ఈరోజు న్యాయ వ్యవస్థ ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కానంటున్నారు. అంటే వీళ్ళు నిజంగా సుప్రీంకోర్టు పెట్టిన 5 పరీక్షల్లో చాలా 5 ప్రశ్నలు వేస్తుంది సుప్రీంకోర్టు. నా దగ్గర ఆ ప్రశ్నలు కూడా తీసుకొచ్చాను. మొట్టమొదట ఒక ఎస్సీ మహిళను, లేకపోతే ఒక పేద వర్గాలకు చెందిన మహిళను, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళను ఎవరైనా పాశవికంగా మర్డర్ చేయడం కానీ లేకపోతే అత్యాచారం చేసి చంపితే తప్పకుండా నిందితులకు ఉరిశిక్ష చేసే టెస్ట్ మరి సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పింది. ఒక మహిళను నిస్సహాయ పరిస్థితుల్లో ఎవరూ లేనిది చూసి నిస్సహాయ పరిస్థితిలో మహిళ మీద అత్యాచారం చేసి చంపితే అక్కడ కూడా నిందితులకు ఉరిశిక్ష చేయవచ్చు అని చెప్పేసి ఇదే జడ్జిమెంట్లో మరి జడ్జెస్ చెప్పినారు. కానీ నా బాధ అంతా ఏంటంటే కేవలం ఈ మహిళ పేద సామాజిక వర్గాలు, మరి ముఖ్యంగా ఎస్సీలు, అందులో సంచార జాతులైన బేడ బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన మహిళ అన్నందుకేనా ఈరోజు మరి సభ్య సమాజం దీని గురించి మాట్లాడడం లేదు,